ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి మరో సీనియర్ అధికారికి షాక్ ఇచ్చింది గతంలో అనేక సార్లు అధికారులకి హైకోర్టు దగ్గర మొట్టికాయలు పడినా మారినటువంటి పరిస్థితి లేదు హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో పదే పదే అధికారులు హైకోర్టు చేత చివాట్లు తింటున్నారు ఇది కావాలని చేస్తున్నారో లేక పొరపాటున చేస్తున్నారో గానీ ప్రతిసారి ఇదే తీరు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి హైకోర్టు చేతిలో రీసెంట్గా మొట్టికాయలు పడ్డాయి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమ ముందు వచ్చి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది విశాఖపట్నం జిల్లాలో వార్డు అలాగే గ్రామ సచివాలయాలకి కొంతమంది స్టేషనరీ కిట్స్ సప్లై చేశారు అయితే ఆ బిల్లులు ఇవ్వట్లేదు దీంతో ఈ విషయం మీద హైకోర్టు ఎక్కారు అయితే వారికి నగదు చెల్లించాలని రెండేళ్ల కింద హైకోర్టు ఆదేశించింది అయితే ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు దీంతో మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ తరఫున వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అయినా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది ఈ నెల పదమూడున ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమ ముందు రావాలని కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశించడం సంచలనంగా మారింది విశాఖ జిల్లాలో వార్డు గ్రామ సంబంధించినటువంటి స్టేషనరీ కిట్స్ సరఫరా చేసిన బిల్లులు చెల్లించలేదని నేషనల్ కోఆపరేటివ్ కన్సూమర్ ఫెడరేషన్ తరఫున న్యాయవాది తేజ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు వేల పంతొమ్మిది బిల్లులు అందించినప్పటికీ నేటి వరకు ప్రభుత్వం నగదు చెల్లించలేదని పిటిషన్లో పేర్కొన్నారు న్యాయవాది వాదన కోర్టు ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా సమాధానం లేకపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది ఈ నెల పదమూడున ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు ముందు హాజరుకి వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది దాంతో హైకోర్టు చేత చివాట్లు తిట్టినట్టుగా అయింది ఇది కావాలని చేస్తున్నారో లేక పొరపాటున చేస్తున్నారో గానీ ప్రతిసారి ఇదే తీరు ఉందంటూ సీరియస్ అయింది కోర్టు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైకోర్టు చేతిలో మొట్టికాయలు పడినట్లయింది ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది విశాఖపట్నం జిల్లాలో వార్డు అలాగే గ్రామ సచివాలయాలు కొంతమంది స్టేషనరీ కిట్స్ సప్లై చేశారు అయితే బిల్లులు ఇవ్వట్లేదు దీంతో ఈ విషయం మీద హైకోర్టు మెట్లెక్కారు కొంతమంది అయితే వారికి నగదు చెల్లించాలని రెండేళ్ల కిందటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయినా కూడా ఇవి అమల్లోకి రావడంతో కోర్టు సీరియస్ అయింది